मंडे लंच बॉक्स इला प्रिपेर चेसुकोंडी। बॉइल्ड एग ओकटी, ఎండుమిర్చి 12 ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి। చల్లారాక మిక్సీ వేసుకోవాలి। నెక్స్ట్ పచ్చి కొబ్బరి హాఫ్ చెక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి। నెక్స్ట్ లేత చింతకాయలు 6 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి। నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి salt ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి। మిక్సీ వేసుకున్న పచ్చడిని పోపు వేసుకోవాలి। మీ స్పైసీకి తగ్గట్టు మిర్చి వేసుకోండి। మిక్సీ వేసుకునేటప్పుడు 2-3 స్పూన్ల వాటర్ కూడా వేసుకోండి। మరి ఎక్కువ వాటర్ వేయకూడదు। ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి। 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి। ఒక కప్పు కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకొని 3 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి। బాయిల్ అయిన పప్పుని స్మాష్ చేసుకొని వాటర్ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి। పచ్చి కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది। చింతపండు నిమ్మకాయ సైజ్ చింతపండు రసం వేసుకోవాలి। వేసుకొని బాయిల్ చేసుకోవాలి। ఎంత ఎక్కువ టైం బాయిల్ చేసుకుంటే పప్పు చారు అంత టేస్టీగా ఉంటుంది। పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది। బాయిల్ చేసుకున్న పప్పు చారుని పోపు వేసుకోవాలి। 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ ఈ పోపుని పప్పు చారులో కలుపుకోవాలి।